ఎందుకు ఎందుకు నా క్లయింట్ అరెస్ట్ చేశారు? తప్పుడు అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అరెస్ట్ ఎవరు చేశాడు? మీ క్లయింటే మాకు శ్రమ ఇవ్వకుండా వెతుక్కుంటూ వచ్చి మరీ ఏమనయ్యాడు. ఐ ఆబ్జెక్ట్, ఐ సస్పెక్ట్. ఎక్కువగా అరిస్తే నిన్ను ఏటూన్ చేస్తా. ఇప్పుడే ప్రూవ్ చేస్తా. మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ. అవునా బాబు? ఎస్. నేను ఇదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక వైట్ బోర్డు స్కెచ్ కావాలి. ఆపరేషన్ గరుడ వేగ. దైవం మానవ రూపేణా నేను నా క్లయింట్ని కలిశాను. మనం ఏదైనా కుట్ర చేసినప్పుడు ఆ కుట్రని దాన్ని ఛేదించడానికి కూడా. సో దట్ మ్యాటర్లోకి రా. ఓకే, ఇది దుబాయ్ గ్యాంగ్, ఇది లోకల్ గ్యాంగ్, ఇది కొత్త గ్యాంగ్. ఇదంతా దుబాయ్ గ్యాంగ్ నడిపిస్తున్న వ్యూహం. లోకల్ గ్యాంగ్ మీద పోలీసులు నిఘా ఉందని తెలిసి వాళ్ళని వాడకుండా ఒక కొత్త గ్యాంగ్ను రంగంలోకి దింపి పోలీసులను డైవర్ట్ చేశారు. అలా వీళ్ళకు కావలసిన విధంగా డ్రగ్స్ సరఫరా చేసే ఒక పెద్ద స్కెచ్. ఇదే ఆపరేషన్ గరుడ వేగ, ఏ మిరాకిల్ స్కెచ్. ఏంటి సార్ ఇది? నా కర్మ. దుబాయ్ గ్యాంగ్ ఎవరు? ఏమో నాకేం తెలుసు. లోకల్ గ్యాంగ్, కొత్త గ్యాంగ్? నన్ను అడక్కండి సార్, నాకేం తెలియదు. నేను చెప్పేది అబద్ధం అయితే 8 o'clock బేడిదే అండి, పేక్కోసుకుంటా. ఏంటా టీవీ సీరియల్ స్క్రిప్ట్ లా ఉంది సార్? మీకు అర్థమైంది ఏదో మీరు అర్థం చేసుకోండి సార్, నేనైతే క్లారిటీగా చెప్పలేను. అర్థమైన వాళ్ళు కాని వాళ్ళకి చెప్పండి అంతే. నాకు అర్థమైంది. ఎవరు అది సార్? లోకల్ గ్యాంగ్ వాళ్ళు, కొత్త గ్యాంగ్. అమ్మ తల్లి, మేమేం పాపం చేసాం? నిన్ను హీరోయిన్ చేద్దాం అనుకున్నాం తెలుసా? నీకు పైన ఒక్కత్ర కింద ఒక్కత్రేసి ఎంత అందంగా చూపిద్దాం అనుకున్నామా, అగాడు పాప కోరిక అనమాట. సార్ మేము పిచ్చుకున్నాం సార్, మా మీద అంత పెద్ద ఆపరేషన్ ఏంటి సార్? వాళ్ళు చెప్పేదంతా సుత్తి సార్, సుత్తి. హలో, మా లాయర్ మహేష్ కత్తిలా చెప్తే సుత్తి అంటావేంటి మ్యాన్? కత్తే కానీ సుత్తిలా చెప్పాడు. ఇది కూడా అర్థమైపోయింది సార్. ఇంకో అవకాశం ఇస్తే మేమేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, ప్లీజ్. అయ్యా ప్లీజ్. మాది ఇప్పించుకో సార్. ఏంట్రా ఇది? నా కర్మ. అయ్యుండొచ్చు. ఈ కారు మాకు దొరికింది సార్. ఇప్పుడు నాకు అర్థమైంది. డ్రగ్స్ గ్యాంగ్ ఎవిడెన్స్ ని షూట్ చేస్తూ తప్పించుకున్న లేడీ జర్నలిస్ట్ ని ఆ గ్యాంగ్ చేజ్ చేస్తే మిస్ అయింది. Yes sir, correct. ఆ మిస్ అయిన లేడీ జర్నలిస్ట్ షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్ కోసం వెతుకుతున్న మీకు దొరికింది. మీరు ఆ అమ్మాయిని ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్లారు. అవును సార్. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి ఈ డ్రగ్స్ గ్యాంగ్ తో ఆల్రెడీ సంబంధం ఉందని తెలిసి ఆ జర్నలిస్ట్ మళ్ళీ తప్పించుకున్నాడు. మాకు అసలు సంబంధమే లేదు సార్. నేను బయటకి తెప్పిస్తా మీ అవినాభావ సంబంధం ఏంటో. నా ఫ్లో కట్ చేయకు. ఎక్కడ దాకా వచ్చాను? అదే సార్, వాళ్ళకి లింకులు ఉన్నాయని తెలిసి జర్నలిస్ట్ మిస్ అయ్యింది. కరెక్ట్. ఇంతలో డ్రగ్స్ దుబాయ్కి పంపాలని మీ హెల్ప్ అడిగితే మీరు మొత్తం డబ్బు కాశపడి మర్డర్ చేశారు. మీరేంటి సార్ జరిగిన స్టోరీ మొత్తం మార్చేశారు? లింకులన్నీ సింక్ లో ఉన్నాయిగా. ఉన్నాయి సార్. ఇదే ఒరిజినల్ స్క్రీన్ ప్లే. అబ్బా అబ్బా అబ్బా, ఏమి స్క్రీన్ ప్లే సార్? మాకెవ్వరికి అర్థం కాలేదు. మా వాళ్ళకి జైలు గ్యారంటీ, నేను బెయిల్ తీసుకుని వస్తా. హలో లాయర్ మహేష్ గారు. సార్ లాయర్ గారు, కోర్టు కంటే నల్లగా ఉన్నారు.